రామ్టాక్కి తిరిగి స్వాగతం. అందరూ ఉత్కంఠతో ఎదురు చూసినటువంటి ఎన్నికల ఫలితాలు రానే వచ్చేసాయి. ఇందులో అన్నిటికన్నా స్పెషల్ నాకు కనపడింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ రీల్ హీరో కాదు, రియల్ హీరో అని మరొక్కసారి నిరూపించుకున్నాడు. ఏంటది, ఆయన మొదటి నుంచి కూడా ఒక్కటే తీసుకున్నాడు స్టెప్, నేను వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనని చెప్పి ఒక శపథం తీసుకున్నాడు. అఫ్కోర్స్ అది ఏ మేరకు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో దాన్ని విమర్శించిన వాళ్ళు ఉన్నారు, విమర్శించడం కూడా వేరే పద్ధతుల్లో కన్స్ట్రక్టివ్గానే విమర్శించిన వాళ్ళు, నాలాంటి వాళ్ళు కూడా. అంటే వద్దని చెప్పలేదు కానీ తను బలపడాలని కోరుకున్నాం. సరే, అవన్నీ పక్కన పెట్టేసేస్తే ఇవాళ తన వ్యూహం ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందనేది చాలా చాలా స్పష్టంగా అర్థమైపోతాం. ఎందుకనంటే అసలు టీడీపీని బీజేపీని ఒక తాటి మీదకి తీసుకురావటానికి ఆయన పడ్డ కష్టం అంతా ఇంత కాదు, అంతవరకే కాదు. మరి చంద్రబాబు నాయుడిని జగన్మోహన్ రెడ్డి జైల్లో పెట్టినప్పుడు తనే స్వయంగా జైలుకెళ్ళి పరామర్శించటమే కాకుండా బయటకు అప్పటికే డీలా పడిపోయారు. టీడీపీ క్యాడర్ అంతా కూడా డీలా పడిపోయినటువంటి క్యాడర్కి ఉత్తేజం ఇచ్చే పద్ధతుల్లో జైలు నుంచి బయటకు వచ్చి తను మాట్లాడినటువంటి సందర్భం, అక్కడే పొత్తుని ప్రకటించినటువంటి సందర్భం, టీడీపీ క్యాడర్ని ముఖ్యంగా జనసేన క్యాడర్ కన్నా టీడీపీ క్యాడర్లో ఎక్కడ లేని ఉత్సాహాన్ని తిరిగి తీసుకురాగలిగింది పవన్ కళ్యాణ్ ఆ రోజు. అది అందరూ ఒప్పుకుంటున్నారు, టీడీపీ శ్రేణులు కూడా ఒప్పుకుంటున్నారు. అదొక్కటే కాదు, అదే రోజు ఇంకో మాట చెప్పాడు, అదే టైంలో ఎన్డీఏలోనే కొనసాగుతానని కూడా చెప్పాడు. అది ఎవరికి అర్థం కాల, అదేంటి, టీడీపీ లేదు ఎన్డీఏలో, మీరు టీడీపీ పొత్తు పెట్టుకున్నారు, ఎన్డీఏలో ఎలా కొనసాగుతారని చెప్పి అంత కన్ఫ్యూషన్ అని చెప్పి పవన్ కళ్యాణ్ని విమర్శించిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈరోజు అదే నిజమైన ప్రూవ్ అయింది. అదే బీజేపీ దగ్గరకు వెళ్ళి కాళ్ళ వేళ్లపడి ఎట్లయినా సరే నచ్చ చెప్పి, కాదు ఇది అవసరం, తక్షణ అవసరం ఆంధ్రాకని చెప్పి టీడీపీ బీజేపీ జనసేన కలిపి కూటమి కట్టడంలో ప్రధాన పాత్ర పోషించింది మాత్రం పవన్ కళ్యాణ్. అందరూ ఒప్పుకుంటారు ఇది. మరి అదే ఇవాళ ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డిని ఓడించి కూటమిని అధికారంలోకి తీసుకొచ్చింది. తీసుకురావడంలో ఆయన పాత్ర ప్రతి ఒక్కరు గుర్తిస్తున్నారు. అక్కడ దాకా ఎందుకండి, అసలు జనసేన స్ట్రైక్ రేట్ చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆయన కూటమి సక్సెస్ కోసం చివరికి తనకిచ్చిన స్థానాలను కూడా త్యాగం చేశాడు, 24 నుంచి 21 తగ్గించుకున్నాడు. సో ఏదో విధంగా కూటమి విజయంతం కావాలి, ఆ ఇద్దరిని కలపాలి అనేటువంటి తాపత్రయంలో. కానీ ఇవాళ ఆయన స్ట్రైక్ రేట్ చూస్తే నేను వీడియో చేసేటప్పటికి 21-21 లీడ్లో ఉన్నట్టుగా వస్తాం, అంటే 100% స్ట్రైక్ రేట్. మరి దీన్ని ఏమంటారు? సరే అది పక్కన పెట్టండి, ఆంధ్ర ఒక విధంగా జగన్ పాలన నుంచి విముక్తి కలిగించినటువంటి ఘనత మొత్తం కూటమిదైనా దాని వ్యూహాన్ కోసం బాగా కష్టపడింది మాత్రం పవన్ కళ్యాణ్, దాన్ని ప్రతి ఒక్కరు ఒప్పుకుంటున్నారు. దాంతో పాటు ఇవాళ అసలు ఎవరు ఊహించని విధంగా మోడీకి బిగ్ షాక్ తగిలింది. ఎగ్జిట్ ఫలితాలకు భిన్నంగా మరి రియల్ ఫలితాలు రావటం, యూపీలో పెద్ద బిగ్ షాక్ తగలటం, దాంతో స్వయంగా బీజేపీ అధికారంలోకి రాలేని పరిస్థితి ఏర్పడటం, ఇవన్నీ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ వ్యూహం మరొక్కసారి కరెక్ట్ అని చెప్పి రుజువైంది. ఒక విధంగా అదే వ్యూహం ఇవాళ మోడీని రక్షించింది, అదే వ్యూహం ఇవాళ మోడీ తిరిగి అధికారంలో రావటానికి ఉపయోగపడింది. ఎందుకంటే మీకు ఆంధ్రాలో 22 కూటమికి వచ్చిన 8 తెలంగాణ, 30 సీట్లు ఇవాళ
చాలా అత్యంత కీలకంగా మారింది మోడీ తిరిగి అధికారంలోకి రావటానికి. మరి నాకు ఇప్పుడు గుర్తుకొస్తుంది, కాంగ్రెస్కి ఎప్పుడు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలే కీలకంగా ఉండేవాళ్ళు కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉండటానికి. తిరిగి మళ్ళా ఇవాళ మోడీ అధికారంలో ఉండటానికి అదే తెలుగు ప్రజలే కీలకం కాబోతున్నారు. మరి దీనికి ఎవరికైనా క్రెడిట్ ఇవ్వాలి అంటే మొట్టమొదట ఇవ్వాల్సినటువంటి వ్యక్తి ఒకే ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్. అటు మోడీని రక్షించాడు, దేశాన్ని కాపాడాడు, ఇటు ఆంధ్రాని రక్షించాడు, జగన్ పాలన నుంచి విముక్తి కలిగించాడు. సో మొత్తం మీద పవన్ కళ్యాణ్ రియల్ హీరో కాదు, రియల్ హీరో అని మరొక్కసారి నిరూపించుకున్నాడు. హ్యాట్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్. ఇది నాటి రామ్టాక్, ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.